అనంతపురం జిల్లా గుమ్మగుట్టలో స్కూల్ భవనంకు ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి భూమి పూజ చేశారు. ప్రభుత్వం 98 లక్షలు ఈ భవన నిర్మాణానికి మంజూరు చేసినట్లు తెలిపారు. సార్ మీరు సార్ నిలబడుకున్నట్టు 76 లక్షల రూపాయలు గుమ్మగడ్డ మండలానికి 675 సంఘాలకు మీకు అకౌంట్ లో పడిపోయింది. అప్పుడే శ్రీ చైతన్య తెలుగుదేశం పార్టీ రైతు రుణమాఫీ అని, డ్వాక్రా సంఘాల రుణమాఫీ అని చెప్పేసి, బ్యాంకులో ఉండే బంగారెడ్డి ఇస్తామని చెప్పేసి, ఇంటికో ఉద్యోగం అని, నిరుద్యోగ వృత్తి అని, ల్యాప్టాప్లు కంప్యూటర్లు విద్యార్థులకు ఇస్తామని చెప్పి, మా ఇంటి మహాలక్ష్మి అని చెప్పి ఇలా అనేక రకమైనటువంటి హామీలు ఇచ్చి ఒక్కరి కూడా నెరవేర్చుకోకుండా రాజకీయాలన్నా రాజకీయ నాయకులైనా ప్రజలు అసహ్యించుడుగా రాజకీయాలని నీచాతి నీచానికి దిగజార్చుకోవడం జరిగింది. ఈరోజు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నవరత్నాల పేరుతో ప్రజలకు ఏమైతే హామీలు ఇచ్చున్నారో అన్నీ కూడా నెరవేరుస్తూ ఉన్నారు. రైతు భరోసా, నేతనాస్తము, వాహనమిత్ర, చేదోడు, చేయూత, ఆసరా, నాడు నేడు, అమ్మఒడి చెప్తూ పోతూ ఉంటే అడుగడుగున అభివృద్ధి సంక్షేమం వైపు ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని నడిపిస్తూ ఉన్నారు. ఇచ్చిన ప్రతి మాటని కూడా నిలబెట్టుకుంటూ మాట తప్పము మడమ తిప్పము అని చెప్పి ప్రజల్లో నిరూపిస్తున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో రాజకీయాల్లో నిబద్ధతని నిజాయితీని ఈరోజు ఆయన కనబరుస్తున్నారు. కాబట్టి రాజకీయాలంటే ఒక గౌరవం మళ్ళీ వచ్చింది ఈ రోజులలో. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారితో పాటుగా ఎమ్మెల్యేగా ఉండడం కూడా, గవర్నమెంట్ విప్గా ఉండడం కూడా మాకు చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంది. ఈరోజు ధైర్యంగా ప్రజల్లోకి పోగలుగుతున్నాం. మేము ఏమైతే చెప్పినామో ఆ మాట నిలబెట్టుకుంటున్నాము, మాట ప్రకారంగా అన్నీ కూడా మేము ఇస్తూ ఉన్నామని ధైర్యంగా పోగలుగుతాం. కానీ సిగ్గు లజ్జ లేకోకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు ఏమీ చేయకపోయినా ప్రజల్లోకి వచ్చే ముఖం కూడా లేదు.